मंत्री केटीआर गारु वारी पार्टी टीआरएस ओटर्ल दृष्टि मल्लिंचे कार्यक्रमान्नि मुंदुकु तीसुकोच्चिनट्टु स्पष्टंगा कनबडता उन्नदि एंदुकंटे ITIR अनेदि ఒక జాతీయ విధానం ఆ విధానాన్ని ఈ రోజు తీసుకొనొచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక అంశంగా చేయడానికి విశ్వ ప్రయత్నాలు టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఇతర నాయకులు చేస్తున్నట్టు కనబడతాను దానిమేనే ఒక వారం రోజులు చర్చ చేసి ఒక కార్యక్రమాన్ని ఒక ఎజెండాని వారు ముందుకు తీసుకొస్తా ఉన్నారు అయినా కూడా అది సెల్ఫ్ గోల్ అవుతదని భారతీయ జనతా పార్టీ తప్పకుండా భావిస్తా ఉన్నది టిఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నవి ఒక స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు అంటే ఇక్కడ పెద్ద మనుషుల సభకి ఒక పెద్ద మనిషిని ఎన్నుకునే కార్యక్రమం ఎంత డెప్త్ ఉన్నది ఎంత విడ్త్ ఉన్నది ఎంత నాలెడ్జ్ ఉన్నది ఒక విధానపరమైన చర్చ చేయగలిగే స్థాయి స్తోమత సమర్థత ఎవరికి ఉన్నది అనే దానిపైన గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎన్నుకోవాలా వారి నాయకుల్ని ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగే ఎన్నికలు ఈ అంశాల మీద అంటే రాష్ట్ర స్థాయి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద రాష్ట్ర అంటే స్టేట్ కౌన్సిల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ప్రతిపక్ష గొంతుక ఉండడం మీద చర్చ రసవంతరంగా ముందుకు పోవడం మీద అర్థవంతంగా చర్చ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి అయితే ఈ ITIR ఎందుకు పట్టుకొస్తా ఉన్నారు ఎందుకంటే వారు ఏం చేయలేకపోయినారు కాబట్టి వారు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు కాబట్టి నిరుద్యోగాన్ని పారదోలలేకపోయినారు కాబట్టి చేసిన ప్రామిసెస్ని డెలివర్ చేయలేకపోయినారు కాబట్టి ప్రభుత్వ అసమర్థతని కప్పుకోవడానికి దాని ఆ ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఈరోజు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇతర మంత్రులు కానీ అందరూ కూడా ITIR మీద పడ్డారు ITIR అనేది ఒక జాతీయ ఒక విధాన పరమైన ఇనిషియేటివ్ అది 2012లో స్టార్ట్ అయ్యి 2013లో ITIR అనేది ఒక అంటే ఇన్ ప్రిన్సిపల్ మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే మీరు మినిస్ట్రీ ఏదైతే ఐటీ మినిస్ట్రీ వెబ్సైట్ పోయి చూడండి ITIR అని కొట్టండి మీకు అక్కడ వచ్చేది ఒక డిపిఆర్ వస్తుంది అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2013లో అప్పుడు ఉన్న ప్రభుత్వం అవిభాజిత ఆంధ్రప్రదేశ్లో వారు తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు వీళ్ళు అప్లోడ్ చేసి పెట్టుకున్నారు అక్కడ అంటే ఇప్పటి వరకు కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసిందని అడగడం ఒక హాస్యాస్పదమైన విషయం కాబట్టి ITIR ముసుగులో రాష్ట్ర స్థాయిలో మీ వైఫల్యాలు మీ అసమర్థతని కప్పిపుచ్చుకునే ఒక ప్రయత్నాన్ని మీరు ఆపాలి ఈరోజు జరిగే ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు చదువుకున్నోళ్ళు వాళ్ళని మీరు ఇట్లా దృష్టి మళ్లిస్తే వాళ్ళు దృష్టి పక్కకి తప్పుకొని మీ వైఫల్యాన్ని మర్చిపోయేటోళ్ళు కాదు కాబట్టి ఓట్లు తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకే రెండు ఈ స్థానాల్లో వారే గెలుస్తారు ఎందుకంటే ప్రతిపక్ష గొంతుక అన్నది కౌన్సిల్లో అవసరం చర్చ అన్నది మీరు తీసుకుంటున్న యూనిలేటరల్ డిసిషన్స్ ఏకపక్ష నిర్ణయాలపైన చర్చ చేయగలిగే ఒక సమర్థత ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారు రామచంద్రరావు గారు కాబట్టి ఈ రెండు సెగ్మెంట్స్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుందని మేము నమ్ముతా ఉన్నాం